ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూస్తున్నాం సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2023 లో వి ఆర్ లుకింగ్ ఇంటూ ద న్యూ టాపిక్ దట్ ఇస్ ఏందంటే 6th చాప్టర్ అదేంటంటే సర్వీస్ సెక్టర్. ఇందాక మనం ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్టర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. నౌ వి ఆర్ లుకింగ్ ఇంటూ ది సర్వీసెస్ సెక్టర్. రైట్, ఇక్కడ చూసినట్లయితే సర్వీస్ సెక్టర్ ఇప్పుడు మనం ఆల్రెడీ తెలంగాణలోనే అగ్రికల్చర్ సెక్టార్లో నుండి మొత్తం తెలంగాణలో ఒక 100 రూపీస్ అనేది జనరేట్ అయితే దాంట్లో నుండి తెలంగాణలోనే అగ్రికల్చర్ సెక్టార్ ఎంత జనరేట్ చేస్తూ ఉంది, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత జనరేట్ చేస్తూ ఉంది, అట్ ద సేమ్ టైం మనకు సర్వీసెస్ సెక్టార్ ఎంత జనరేట్ చేస్తుంది అనేది మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఇక్కడ మళ్ళీసారి చూసినట్లయితే అగ్రికల్చర్ సెక్టార్ 18% జనరేట్ చేస్తూ ఉంది అరౌండ్గా, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ 19% అండ్ రౌండ్ ఫిగర్ చేసినట్లయితే సర్వీసెస్ సెక్టార్ 63% జనరేట్ చేస్తూ ఉంది. మనం రౌండ్ ఫిగర్ కాకుండా నార్మల్ చూస్తే 62.81% ఆఫ్ ది కాంపోజిషన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ సర్వీసెస్ సెక్టార్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైసెస్ బై ది సర్వీసెస్ సెక్టార్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా, అంటే సర్వీసెస్ సెక్టార్ ఎలా సర్వీసెస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ 2022-2023లో, ఓకేనా, 2022-2023లో ఈ డార్క్ వన్ తెలంగాణ, ఈ లైట్ వన్ ఏంటంటే దట్ ఈస్ ఇండియా, అదొకటి గుర్తుంచుకుంటే తెలంగాణ యొక్క సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే దట్ ఈస్ 17.50%. ఓకేనా? గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ సర్వీస్ సెక్టార్ ఈజ్ 17.50% అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఆఫ్ ఇండియా ఈజ్ 17.46%, అంటే 0.4% డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది బిట్వీన్ ది తెలంగాణ అండ్ ఇండియాస్ సర్వీస్ సెక్టార్. ఓకేనా? రైట్, చూసినట్లయితే షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ వర్కర్స్ ఇన్ ద టోటల్ వర్కర్స్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా. ఓకేనా? టోటల్ వర్కర్స్లో సర్వీస్ సెక్టార్ వర్కర్స్ ఎంత అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇది రూరల్ ఏరియాస్లో చూపిస్తూ ఉంది, అట్ ద సేమ్ టైం అర్బన్ ఏరియాస్లో చూపిస్తూ ఉన్నారు. ఓకేనా? ఈ డార్క్ వన్ ఏదైతే ఉందో దిస్ డార్క్ వన్ ఇండికేట్స్ తెలంగాణ అండ్ దిస్ లైట్ వన్ ఏదైతే ఇండికేట్స్ ఇండియా. రూరల్ ఏరియాస్లో కనుక మనం చూసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో కనుక చూసినట్లయితే 15.52%, ఓకేనా, 15.52% ఆర్ ఫ్రమ్ సర్వీస్ సెక్టార్ ఇన్ రూరల్ ఏరియాస్, అంటే 15.52% ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్ సెక్టార్లో ఉన్నారనమాట గ్రామీణ ప్రాంతాల నుంచి తెలంగాణలో. ఓకేనా? అదే ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే 19.87% ఉన్నారు 2017-2018లో. ఫైనల్ 2020 అండ్ 2021లో చూసినట్లయితే మనం 2020-2021లో చూసినట్లయితే తెలంగాణలో మొత్తం సర్వీస్ సెక్టార్లో మొత్తం అది గ్రామీణ ప్రాంతాలలో సర్వీస్ సెక్టార్లో 18.28% ఉన్నారనమాట, 18.28%. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే ఇండియాలో 18.59% కనిపిస్తూ ఉన్నారు. ఎంతమంది? 18.59% కనిపిస్తున్నారు. అదే అర్బన్ ఏరియాస్లో 2020-2021లో మొత్తం వర్కర్స్ ఎంతమంది అయితే వర్క్ చేస్తారో ఆ మొత్తం వర్కర్స్లో 63% ఆర్ వర్కింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్. అదే ఇండియాకు సంబంధించి 60.52% ఆర్ వర్కింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్. అంటే అర్బన్ ఏరియాస్లో ఓవరాల్గా వర్క్ చేసే అందరి జనాలల్లో 63% జనాలు సర్వీస్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు తెలంగాణ నుండి. అదే ఇండియా నుండి అయితే 60.52% వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? రైట్, ఇక్కడ చూసినట్లయితే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ ఆఫ్ సబ్ సెక్టార్స్ అండర్ సర్వీస్ సెక్టార్ బిట్వీన్ 2014-15 అండ్ 2023, అంటే ఇప్పుడు సర్వీస్ సెక్టార్ కిందకి వచ్చే సబ్ సెక్టార్స్ ఏంటి మనకు, ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఒకటి, తర్వాత రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, డ్వెల్లింగ్ అండ్ పర్సనల్ సర్వీసెస్ ఒకటి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి, ఫినాన్షియల్ సర్వీసెస్ ఒకటి, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ సర్వీస్ రిలేటెడ్ బ్రాడ్కాస్టింగ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు సర్వీస్ సెక్టార్ యొక్క సబ్ సెక్టార్స్గా మనం భావిస్తాం. అయితే సర్వీస్ సెక్టార్లోని సబ్ సెక్టార్ల గ్రోత్ రేట్ ఎంత అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి సెక్టార్కి కొన్ని సబ్ సెక్టార్స్ అనేవి ఉన్నాయి, అలానే సర్వీస్ సెక్టార్కి కూడా కొన్ని సబ్ సెక్టార్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలా సర్వీస్ సెక్టార్లో ఉన్న సబ్ సెక్టార్స్ ఏంటి అనేది మనం కనుక చూసినట్లయితే వాటి గ్రోత్ రేట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ యొక్క గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఇది హైయెస్ట్గా 16.13% ఉంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ మధ్యల కాలంలో బిర్యానీకి సంబంధించిన హోటల్స్ కానీ చిన్న చిన్న స్టాల్స్ కానీ అండ్ దట్ ఫుడ్కి సంబంధించి బెవరేజెస్కి సంబంధించి అంటే ఐస్ క్రీమ్కి సంబంధించినవి కాబట్టి
కావచ్చు చాట్ బండర్స్ కావచ్చు ఇటువంటి అనేది చాలా వరకు గ్రోత్ అవుతా ఉంది అవన్నీ మనకు దేని కిందకి వస్తాయి అంటే హోటల్స్ రెస్టారెంట్స్ అనే దాని కిందకి రావడం జరుగుతుంది కాబట్టి దాని గ్రోత్ రేట్ మనకు ఎంత కనిపిస్తా ఉంది 16.13% గా దాని గ్రోత్ రేట్ అనేది మనకు కనిపిస్తా ఉంది ఓకేనా తర్వాత రియల్ ఎస్టేట్ అనేది గ్రోత్ రేట్ ఎంత కనిపిస్తుందంటే 12.53 గా రియల్ ఎస్టేట్ గ్రోత్ రేట్ కనిపిస్తుంది తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గ్రోత్ రేట్ 12.1% ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 9.45% తర్వాత ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 7.37% గా మనం ఇక్కడ చూడొచ్చు రైట్ ఇక్కడ మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఏందంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు యాక్చువల్లీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేకుంటే ఆ దేశం గాని ఆ స్టేట్ గాని ప్రాపర్ గా డెవలప్ అవ్వదు అవునా రైట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ హ్యాస్ ఎ టోటల్ రోడ్ నెట్వర్క్ ఆఫ్ 109200 కిలోమీటర్స్ ఎంత 109260 కిలోమీటర్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ విచ్ 51% ఆర్ బ్లాక్ టాప్ రోడ్స్ ఓకేనా 51% అంటే దాదాపు 53445 కిలోమీటర్లు బ్లాక్ టాప్ రోడ్స్ కనిపిస్తూ ఉన్నాయి 30% ఆర్ అన్మెటల్ రోడ్స్ అంటే 31209 కిలోమీటర్లు అవి 10% ఆర్ సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ అండ్ 9% ఆర్ మెటల్ రోడ్స్ ఓకేనా ది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ పవర్ ఇన్ తెలంగాణ ఈజ్ 18069 మెగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఎంత ఇప్పుడు అంటే 18069 మెగావాట్స్గా మనకు కనిపిస్తుంది అవుట్ ఆఫ్ దిస్ థర్మల్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది షేర్ అంటే 10481 మెగావాట్లు మనకు థర్మల్ ఎనర్జీ నుంచే వస్తుందన్నమాట అరౌండ్ 41% ఈజ్ సోర్స్డ్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ 7439 మెగావాట్లు మనకు రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వస్తూ ఉంది రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ కావచ్చు విండ్ ఎనర్జీ కావచ్చు ఇటువంటి వాటి నుంచి జనరేట్ చేయడం జరుగుతుంది న్యూక్లియర్ ఎనర్జీ అకౌంట్స్ ఫర్ 1% 149 మెగావాట్స్ ఆఫ్ ద ఎనర్జీ మనకు న్యూక్లియర్ పవర్ నుండి కూడా రావడం జరుగుతుంది ది టోటల్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇన్ ద స్టేట్ ఆర్ 147.03 lakh ఓకేనా అంటే 1,74,000 ఏమంటారు 1,74,00,000 ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అనేది మన తెలంగాణ స్టేట్లో మనం చూడొచ్చు అవుట్ ఆఫ్ దిస్ 125.56 lakh ఆర్ డొమెస్టిక్ 26.96 lakh 26.96 lakh తర్వాత 15.49 అగ్రికల్చర్ అండ్ 21.51 lakh ఆర్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కనెక్షన్స్ ఓకేనా రైట్ ఈ 125.56 ఆర్ డొమెస్టిక్ ఈ 29.96 అదేదైతే 15% అవుతుంది అవి అగ్రికల్చర్ తర్వాత 21.51 lakh ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రియల్ అండ్ మిగతా ఏవైతున్నాయో అవి అదర్ కనెక్షన్స్ ఉన్నాయి రైట్ ఇక్కడ చూసినట్లయితే షేర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మరి మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత అనేది వివిధ స్టేట్స్లో ఎలా ఉందనేది చూద్దాం రైట్ కర్ణాటకలో రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క షేర్ ఎంత 63.89% తమిళనాడులో రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క షేర్ ఎంత అంటే 52.16% ఆంధ్రప్రదేశ్లో దాని షేర్ ఎంత అంటే 42.31% మరి తెలంగాణలో షేర్ ఎంత అంటే 41.17% ఆఫ్ ద ఎనర్జీ ఇన్ తెలంగాణ ఈజ్ కమింగ్ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్ రైట్ ఇప్పుడు మనం హెల్త్ గురించి డిస్కస్ చేసినట్లయితే హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ద గవర్నమెంట్ శాంక్షన్డ్ 9 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ విత్ అక్యుములేటివ్ ఇంటేక్ కెపాసిటీ ఆఫ్ 900 MBBS స్టూడెంట్స్ ఎట్ అంటే కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట అవి ఎక్కడ అంటే ఆసిఫాబాద్ జయశంకర్ భూపాల్పల్లి జన్గాం కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం రాజన్న సిరిసిల్ల వికారాబాద్ అండ్ నిర్మల్ ఈ డిస్ట్రిక్ట్స్లో కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ద గవర్నమెంట్ రీలాంచ్డ్ ది కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆన్ 18 జనవరి 2023 ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ విత్ అన్ ఎయిమ్ టు బిల్డ్ అవాయిడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ అనే ప్రోగ్రామ్ అనే థీమ్తోని మన కంటి వెలుగు ప్రోగ్రామ్ని తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ రీలాంచ్ కూడా చేయడం జరిగింది ఓకేనా తెలంగాణ వాజ్ ది ఓన్లీ స్టేట్ అమంగ్ ది 19 లార్జర్ స్టేట్స్ in the country to have demonstrated a strong overall performance on Niti Aayog's annual health index 2019 and 2020 ranking third ఓకేనా అంటే తెలంగాణ నీతి ఆయోగ్ రిలీజ్ చేసే యాన్యువల్ హెల్త్ ఇండెక్స్ 2019 2020 ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ థర్డ్ ప్లేస్ రావడం జరిగింది అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ వరంగల్లో వరంగల్ని హెల్త్ సిటీగా డెవలప్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ హెల్త్ సిటీ ఓకేనా వరంగల్లో ఒక 24 స్టోరీస్
అంటే 24 స్టోరీడ్ బిల్డింగ్ ఒకటి 24 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కడతా ఉన్నారు విచ్ ఇస్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్ 15 ఎకరాలు అంటే దాన్ని కడతా ఉన్నారు సో దట్ హెల్త్ సిటీగా డెవలప్ చేయడానికి వరంగల్ని హెల్త్ సిటీగా డెవలప్మెంట్ చేయడానికి ఓకేనా దేర్ ఆర్ సెవెరల్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది గుడ్ బెనిఫిట్స్ ఆఫ్ ద హెల్త్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ లైక్ కంటి వెలుగు స్కీమ్ కావచ్చు అమ్మఒడి స్కీమ్ కావచ్చు కేసీఆర్ కిట్ స్కీమ్ కావచ్చు ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ అనేది హెల్త్ పర్పస్లో తెలంగాణలో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకేనా రైట్ ఇప్పుడు చూసినట్లయితే మ్యాటర్నల్ అండ్ చైల్డ్ కేర్ మ్యాటర్నల్ అంటే తల్లి చైల్డ్ అంటే పిల్లలు ఓకేనా తల్లి మరియు మాత మరియు శిశు సంరక్షణకు సంబంధించి ఏం కేర్ తీసుకుంటారో ఒకసారి చూసినట్లయితే ఓవర్ ది లాస్ట్ డెకేడ్ ది మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్ ఓకేనా మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇన్ తెలంగాణ హ్యాస్ బిన్ డిక్రీస్డ్ బై 61% ఫ్రమ్ 110 ఇన్ 2010 2011 to 12 to 43 ఇన్ 2018-20 మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే తల్లి డెలివరీ ఇచ్చేటప్పుడు పిల్లలకు డెలివరీ ఇచ్చేటప్పుడు తల్లి చనిపోవడాన్ని మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటారు ఓకేనా పిల్లలకు తల్లి జన్మనిచ్చేటప్పుడు అంటే డెలివరీ టైంలో లేడీస్ చనిపోవడాన్ని మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు ఆ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇంతకుముందు ఎంత ఉండే అంటే 110 ఉండే 2011-12 టైంలో దట్ వాజ్ 110 బట్ ఇప్పుడు 2018-2020 కల్లా అది ఏమైందంటే 43కి తగ్గిపోవడం జరిగింది ఓకేనా ఫర్ ఎవ్రీ 1 lakh లైవ్ బర్త్స్కి వస్తారు లక్ష మంది పిల్లలు పుట్టినప్పుడు ఎంతమంది చనిపోతూ ఉన్నారు అనేది చూస్తారు అంటే ప్రతి 1 lakh డెలివరీస్కి 1 lakh డెలివరీస్కి ఎంతమంది చనిపోతూ ఉన్నారు తల్లులు ఓకేనా అంటే ఇప్పుడు 1 lakh డెలివరీస్ ఇస్తున్నప్పుడు 43 మంది ఫీమేల్ చనిపోతూ ఉన్నారు అని అర్థం ఓకేనా తెలంగాణ హ్యాస్ ది థర్డ్ లోయెస్ట్ ఎంఎంఆర్ అమంగ్ ది 18 నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఇన్ ద కంట్రీ అంటే తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట ఓకేనా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఐఎంఆర్ తెలంగాణ హ్యాస్ ఫాలెన్ బై 40% ఫ్రమ్ 35 ఇన్ 2014 టు 21 ఇన్ 2020 అంటే పుట్టిన వెంటనే పిల్లలు చనిపోతారు కదా దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటాం ఓకేనా పిల్లలు పుట్టిన కొన్ని రోజులకే చనిపోవడాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటాం ఆ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉండే ఇంతకుముందు అంటే 35 ఉండే 2014లో ఇప్పుడు 21గా మనకు కనిపిస్తూ ఉన్నారు ఓకేనా రైట్ ద కేసీఆర్ కిట్ అండ్ అమ్మ ఒడి ప్రోగ్రామ్స్ హావ్ బీన్ హెల్ప్డ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అండ్ రెడ్యూస్ ద మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో ఇన్ ద స్టేట్ ఈ కేసీఆర్ కిట్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుంది అంటే కేసీఆర్ కిట్ ప్రోగ్రామ్ కింద ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు వాళ్ళకి మానిటరీ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అవునా కాబట్టి ఆ మానిటరీ బెనిఫిట్ కోసం అయినా కూడా ఆ మానిటరీ బెనిఫిట్ కోసమే హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆ మానిటరీ బెనిఫిట్ కనుక ఇవ్వకుంటే వాళ్ళు ఇంటి దగ్గరనే డెలివరీ చేసుకుంటారు ఇంటి దగ్గర డెలివరీ చేసుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే దట్ ఈస్ రిస్కీ ఫర్ బోత్ ది చైల్డ్ అండ్ మదర్ అవునా కదా అలా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ప్లస్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా హెవీగా ఉంటుండే కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక కేసీఆర్ కిట్ అనే స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల కనీసం ఆ పైసలైనా వస్తాయనే ఉద్దేశంతోనే హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు దాని ద్వారా మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇవి రెండు కూడా చాలా వరకు తగ్గడం జరిగింది రైట్ ఇక్కడ చూసినట్లయితే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ కనుక మనం చూసినట్లయితే ఒకసారి పిక్చర్లో చూసినట్లయితే ఇండియా ఇక్కడ డార్క్ కలర్లో తెలంగాణ లైట్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది తెలంగాణలో మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ కేవలం 43గా కనిపిస్తుంది 2018-20 రేషియో ప్రకారం అంటే 2018-2020 ఇయర్కి చూసినట్లయితే అదే ఇండియాది చూసినట్లయితే ఇండియా 97 కనిపిస్తుంది అంటే ఇండియాస్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత అని ప్రజెంట్ మనల్ని ఎవరైనా అడిగితే దట్ ఈస్ 97 అండ్ వాట్ ఈస్ ది తెలంగాణస్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే దట్ ఈస్ 43 ఓకేనా ఎస్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో ఆఫ్ తెలంగాణ అండ్ అదర్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ 43 తెలంగాణ కంటే మంచిగా పర్ఫామ్ చేసే స్టేట్స్ ఏమున్నాయంటే రెండు ఉన్నాయి ఒకటి కేరళ 19 ఒకటి మహారాష్ట్ర 33 ఇవి మిగతా అన్ని తెలంగాణ కంటే వరస్ట్గా పర్ఫామ్ చేసేది ఇక్కడ మనం మధ్యప్రదేశ్ని కనుక గమనిస్తే ఇప్పటికీ కూడా 173 ఫీమేల్ పర్సన్స్ చనిపోవడం మనకు కనిపిస్తుంది పర్ ఎవ్రీ 1 lakh పాపులేషన్ 1 lakh డెలివరీస్కి ఓకేనా తర్వాత ఉత్తరప్రదేశ్ 167 ఛత్తీస్గఢ్ 137 ఒడిశా 119 బీహార్ 118 రాజస్థాన్ 113 హర్యానా 110 పంజాబ్ 105 ఉత్తరాఖండ్ 103 వెస్ట్ బెంగాల్ 103 కర్ణాటక 69 గుజరాత్ 57 జార్ఖండ్ 56 తమిళనాడు 54 అండ్ ఆంధ్రప్రదేశ్ 45 తెలంగాణ 43 రైట్ ఇక్కడ చూడండి స్టేటస్ ఆఫ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కనుక చూసినట్లయితే మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉన్నదంటే 27.7 ఉంది ఓకేనా 27.70 కనిపిస్తూ ఉంది 2015-16లో అదే 2019-20లో కనుక చూసినట్లయితే దట్ ఈస్ 26.40 అని కనిపిస్తుంది అదే నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే మరీ చిన్నపిల్లలు చనిపోవడం ఎంత అంటే 20% కనిపిస్తుంది ఎప్పుడో 15-16లో 19-20కి వచ్చారు కదా 16.80కి
పడిపోవడం జరిగింది. అదే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 ఇయర్స్ కంటే కింద ఉన్న వాళ్ళు చూసినట్లయితే అండర్ 5 మోర్టాలిటీ రేట్ చూస్తే 2015-16 లా 31.70 ఉండే, ఇప్పుడు అది ఎంత ఉందంటే 29.40 ఉంది ప్రతి 1000 మంది పిల్లలకు చూస్తాం. ఇది ఎంతమందికి? ప్రతి 1000 మందికి. రైట్, ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి చూసినట్లయితే రైట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 40,821 ఇన్ 15-16 టు 41,369. ఓకేనా, 40,000 నుంచి 41,000కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ద గవర్నమెంట్ లాంచ్డ్ ఇట్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ మన ఊరు మన బడి లేదా మన బస్తీ మన బడి ఇన్ జనవరి 2022 టు అప్గ్రేడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ 26,065 గవర్నమెంట్ స్కూల్స్ విత్ అన్ అప్రూవ్డ్ బడ్జెట్ ఆఫ్ 7,289.54 crores. అంటే బేసిక్గా గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి మన ఊరు మనబడి లేదా మన బస్తీ మనబడి అనే ప్రోగ్రామ్ని తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎన్ని స్కూల్స్ మరి 26,065 గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడానికి. ఓకేనా, రైట్, ఇక్కడ మనం అంగన్వాడీ సెంటర్స్ చూడొచ్చు. అంగన్వాడీ సెంటర్స్ మనకు దాదాపు ఒక 35,700 ఉన్నాయి. తర్వాత స్కూల్స్ ఆల్ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ కావచ్చు పబ్లిక్ కావచ్చు అంటే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ అన్ని కలుపుకొని ఎన్ని ఉన్నాయి అంటే మనకి 41,369 ఉన్నాయి. జూనియర్ కాలేజీలు ఒక 2,963 ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు ఒక 1073 ఉన్నాయి. ప్రొఫెషనల్ కాలేజెస్ ఒక 1327 ఉన్నాయి. ఇక్కడ ఎన్రోల్మెంట్స్ గురించి అంత నాట్ సో ఇంపార్టెంట్. ఓకేనా, ఎస్, ఇయర్ వైజ్ పర్సంటేజ్ ఎన్రోల్మెంట్ కనుక మనం చూసినట్లయితే ఎన్రోల్మెంట్ ఎంత ఉంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ డార్క్ వన్ ఏదైతే ఉందో ఈ డార్క్ వన్ గవర్నమెంట్ స్కూల్స్, ఈ లైట్ వన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ప్రైవేట్ స్కూల్స్ అనమాట. 2021-22 కనుక మనం చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉందంటే 49.77% కనిపిస్తుంది మనకు. ఎంత? 49.77. మరి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ ఎంత ఉంది అంటే 50.23% మనకు కనిపిస్తుంది. ఎన్రోల్మెంట్ అంటే స్కూల్స్లో జాయిన్ అవ్వడం. ఎంతమంది జాయిన్ అంటే గవర్నమెంట్ స్కూల్లో 49.77, ప్రైవేట్ స్కూల్స్లో 50.23 మనకు ఎన్రోల్మెంట్ రేషియో కనిపిస్తుంది. రైట్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ ప్రైమరీ స్కూల్స్ అక్రాస్ నాన్ స్పెషల్ కేటగిరీ అంటే ఎంతమంది ఎన్రోల్ అవుతా ఉన్నారు అంటే దాంట్లో కనుక చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ టాప్ ప్లేస్లో 115.3 చూపిస్తే సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉన్నది 112.5. మరి ఇండియాస్ యావరేజ్ ఎంత ఉన్నది అంటే 103.4. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు కనుక మనం వెల్ఫేర్ గురించి మాట్లాడినట్టయితే ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ దళిత బంధు లేదా దళిత్ బంధు ఇన్ 2021 టు అసిస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ హౌస్ హోల్డ్స్ విత్ గ్రాంట్ ఆఫ్ 10 lakhs, 10 lakhs పర్ హౌస్ హోల్డ్ వితౌట్ ఎనీ బ్యాంక్ లోన్ లింకేజ్ టు ఎస్టాబ్లిష్ ఎ సూటబుల్ ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్ ఫర్ ద ఇయర్ 2023. ఇస్ ప్రొవిజన్ ఆఫ్ 17,700 crore ఈజ్ మేడ్ విత్ టార్గెట్ ఆఫ్ 1500 బెనిఫిషరీస్ పర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక 1500 మందిని దళిత్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు దళిత బంధుని ఇవ్వడానికి దాదాపు ఒక 17,700 crore గవర్నమెంట్ అనేది కేటాయించడం జరిగింది. ద గవర్నమెంట్ ఫ్రమ్ 30th September 2022 ఎన్హాన్స్డ్ రిజర్వేషన్స్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎస్టీస్ ఫ్రమ్ 6% to 10%. షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీకి 6% నుంచి 10% రిజర్వేషన్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఫర్ అడ్మిషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సర్వీసెస్ అండర్ స్టేట్ గవర్నమెంట్. అండర్ 2 BHK హౌసింగ్ స్కీమ్ ద గవర్నమెంట్ కన్స్ట్రక్టెడ్ 1,36,039 హౌసెస్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ 11,635.14 crores అప్ టు డిసెంబర్ 2022. సిన్స్ 2014-15 ద గవర్నమెంట్ హ్యాస్ కవర్డ్ అన్ యావరేజ్ ఆఫ్ 39 lakh బెనిఫిషరీస్ యాన్యువల్లీ అండర్ ది ఆసరా పెన్షన్ స్కీమ్. అండర్ ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ 12,14,704 మ్యారేజెస్ హవ్ బీన్ పర్ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ సిన్స్ 2014. ఏ టోటల్ ఆఫ్ 2.4 lakh షెడ్యూల్డ్ క్యాస్ట్, 1.5 lakh షెడ్యూల్డ్ ట్రైబ్, 5.9 lakh BC అండ్ 2.4 lakh మైనారిటీ ట్రైబ్స్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద స్కీమ్ యాజ్ ఆఫ్ 31-2023. అంటే దాదాపు ఎంత అంటే 12,14,704 వివాహాలకి గవర్నమెంట్ హెల్ప్ చేయడం జరిగింది. ఓకేనా, ఎక్స్పెండిచర్ అండర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఫండ్స్ అంటే 2022-2023లో షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క డెవలప్మెంట్ కోసం, షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ యొక్క డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ చేసిన స్పెండింగ్ ఎంత అంటే 11,430.75 crores. ఓకేనా, 11,000 crores స్పెండ్ చేయడం జరిగింది. షెడ్యూల్డ్ ట్రైబ్ కోసం, షెడ్యూల్డ్ ట్రైబ్ యొక్క డెవలప్మెంట్ కోసం 2022 and 2023లో గవర్నమెంట్ చేసిన స్పెండింగ్ ఎంత అంటే 2,623.39 crores. అంటే దాదాపు 2,600
2,623 crores గవర్నమెంట్ స్పెండ్ చేయడం జరిగింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకేనా? ఇప్పుడు ఫారెస్ట్రీ అండ్ ఎన్వైరన్మెంట్ కనుక మనం చూసినట్లయితే ఎస్ తెలంగాణ హ్యాస్ అ ఫారెస్ట్ ఏరియా ఆఫ్ 26,969.61 square kilometers అకౌంటింగ్ ఫర్ 24.06% ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ది స్టేట్. మన టార్గెట్ ఎంత? 33%. కాకపోతే మన దగ్గర ఎంత ఉన్నది అంటే 24.06%. రేపు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, ఎస్ఐ ఎగ్జామ్లో ఏమని వస్తుంది, తెలంగాణలో ఫారెస్ట్ కవర్ పర్సంటేజ్ ఎంత అంటే మన దానికి ఆన్సర్ ఏంటిది 24.06%. ఓకేనా? ఫైవ్ డిస్ట్రిక్ట్స్, ఈ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ అనేది ఇంపార్టెంట్ చూడండి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు, కుమ్రమీం అండ్ కుమ్రమీం ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల టుగెదర్ అకౌంట్ ఫర్ మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ద స్టేట్. ఓకేనా? ఈ ఐదు జిల్లాలలో దాదాపు మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫారెస్ట్, మన రాష్ట్రంలో ఉన్న మొత్తం ఫారెస్ట్లో మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫారెస్ట్ అనేది మనకు కేవలం ఈ ఐదు డిస్ట్రిక్ట్స్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ ఐదు జిల్లాలలో అంత ఫారెస్ట్ ఉంది, చాలా ఎక్కువగా ఫారెస్ట్ కనిపిస్తుంది. ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెంలోనే మనకు దాదాపు 16% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా ఇన్ ద స్టేట్ కనిపిస్తుంది. ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో తెలంగాణలో ఉన్న మొత్తం ఫారెస్ట్లో 16% ఆఫ్ ద ఫారెస్ట్ కెన్ బి సీన్ ఓన్లీ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం. కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హైదరాబాద్ సిటీ వాస్ అడ్జడ్జెడ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ ద గ్రీన్ సిటీ అవార్డ్ 2022. ఓకేనా? అండ్ లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ అవార్డ్స్. అంటే ఈ గ్రీనరీ విషయంలో హైదరాబాద్కి రెండు అవార్డ్స్ అనేది రావడం జరిగింది. గ్రీన్ సిటీ అవార్డ్ 2022 ఒకటి, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ అనేవాడు, ఈ రెండు అవార్డ్స్ హైదరాబాద్కి రావడం జరిగింది. దేర్ ఆర్ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ తెలంగాణ విచ్ దట్ ఇంక్లూడ్స్ 9 వైల్డ్ లైఫ్ సాంచరీస్ అండ్ 3 నేషనల్ పార్క్స్ కవరింగ్ ఎ టోటల్ ఏరియా ఆఫ్ 5,692 square kilometers. అమరాబాద్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ ఏరియా ఎట్ 2,166 square kilometers among 52 టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. 52 out of 52 టైగర్ రిజర్వ్స్, భారతదేశంలో 52 టైగర్ రిజర్వ్స్ ఉంటే దాంట్లో అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నది, ఆ కోర్ ఏరియా పరంగా సెకండ్ ప్లేస్లో ఉన్నదని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయని మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? రెస్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియాని కనుక మనం చూసుకున్నట్లయితే ఏది ఎంత పర్సెంట్ ఉందంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏదైతుందో, వెరీ డెన్స్ ఫారెస్ట్, చీమలు దూరాన్ని చిట్టడు అని అంటాం కదా, అట్లాంటి వెరీ డెన్స్ ఫారెస్ట్ మనకు ఎంత పర్సెంట్ ఉందో చూస్తే ఇక్కడ మనకు 5.8% కనిపిస్తుంది. మనకు ఎంత? 5.8%. అదే మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ చూసుకున్నట్లయితే మనకు 32% కనిపిస్తూ ఉంది. 32%. తర్వాత ఓపెన్ ఫారెస్ట్ చూసుకున్నట్లయితే 31.5%, అదర్స్ చూసుకున్నట్లయితే 30.7%గా మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే మన ఫైర్ అంటుకునే అవకాశాలు ఉన్న ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్లీ ఫైర్ ప్రోన్, అంటే ఇక్కడ ఫారెస్ట్ అంటుకునే అవకాశం ఎక్కువ ఉంది, ఫారెస్ట్ ఫైర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది ఎంత అంటే 2.70%. ఓన్లీ 2.70% ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణకి ఎక్స్ట్రీమ్ ఫైర్ ప్రోన్ జోన్లో ఉన్నాయి. ఓకేనా? వెరీ హై ఫైర్ ప్రోన్ జోన్లో 14% ఉంది, హైలీ ఫైర్ ప్రోన్ జోన్లో 18.48% ఉంది, మోడరేట్లీ ఫైర్ ప్రోన్ జోన్లో 16.60% ఉంది, అండ్ లెస్ ఫైర్ ప్రోన్ జోన్లో 48.22% ఉంది. అంటే మోస్ట్లీ తెలంగాణలో ఫారెస్ట్ ఫైర్స్ వచ్చే అవకాశము చాలా చాలా తక్కువ. ఓకేనా? ఫారెస్ట్ ఫైర్స్ వచ్చే అవకాశం అనేది తెలంగాణలో చాలా చాలా తక్కువ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే వైల్డ్ లైఫ్ సాంచరీస్ ఇన్ తెలంగాణ అనేది చూసినట్లయితే మనకు వైల్డ్ లైఫ్ సాంచరీస్ ఏమేమి కనిపిస్తూ ఉన్నాయంటే, ఎస్ ఫస్ట్ మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో కవ్వాల్ టైగర్ రిజర్వ్ కనిపిస్తూ ఉంది. యూ కెన్ సీ కవ్వాల్ టైగర్ రిజర్వ్ హియర్. ఇది ఎక్కడ ఉందంటే మంచిర్యాల్ అండ్ నిర్మల్ డిస్ట్రిక్ట్లో కనిపిస్తూ ఉంది. ఏరియా ఒక 892 square kilometers మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వీ హవ్ ప్రాణహిత వైల్డ్ లైఫ్ సాంచరీ, యూ కెన్ సీ దిస్ ఇన్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ యాజ్ వెల్, 136 square kilometers కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వీ హవ్ శివారం వైల్డ్ లైఫ్ సాంచరీ, సేమ్ మంచిర్యాల్ అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, 29.81 square kilometers. నెక్స్ట్ వీ హవ్ ఏటూనాగరం వైల్డ్ లైఫ్ సాంచరీ, విచ్ ఇస్ ఇన్ ఇక్కడ జయశంకర్ డిస్ట్రిక్ట్ అని వీళ్ళు మెన్షన్ చేసిండ్రు, బట్ ఇప్పుడు మనకి ఇది మోస్ట్లీ ములుగు డిస్ట్రిక్ట్లో పడుతుంది. ఓకేనా? 803 square kilometers. తర్వాత పాకాల్ వైల్డ్ లైఫ్ సాంచరీ, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. తర్వాత కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంచరీ, దిస్ ఈజ్ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మనకి. నెక్స్ట్ వీ హ్యావ్ మంజీరా వైల్డ్ లైఫ్ సాంచరీ, ఇది మనకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ పోచారం వైల్డ్ లైఫ్ సాంచరీ, విచ్ కెన్ బి సీన్ ఇన్ మెదక్ అండ్ కామారెడ్డి. నెక్స్ట్ వీ హ్యావ్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఇన్ నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ. ఇవి మనకి ఏవైతున్నాయో దీస్ ఆర్ ది వైల్డ్ లైఫ్ సాంచరీస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ.
నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నేషనల్ పార్క్స్ కనిపిస్తా ఉన్నాయి కేబీఆర్ పార్క్ అంటాం కదా మనం ఇది కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ కనిపిస్తా ఉంది మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంది 1.42 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అంటే చిన్నది ఓకేనా తర్వాత మృగవని నేషనల్ పార్క్ ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కనిపిస్తా ఉంది 3.60 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది నెక్స్ట్ వి హావ్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఓకేనా ఇది మూడు నేషనల్ పార్క్స్ మనకు హైదరాబాద్ లో కనిపిస్తా ఉన్నాయి ఇది కూడా రంగారెడ్డి 14.59 స్క్వేర్ కిలోమీటర్స్ లో కనిపిస్తా ఉంది दीज थ्री आर द नेशनल पार्क्स इन तेलंगाना इंदाक मैं वाइल्ड लाइफ सैंक्चुअरी चूड़ा जरिए इपू नेशनल पार्क चूड़ा जरिए अच्छे इप्ड कव्वाल टाइगर रिजर्व रे टाइगर रिजर्व कई मन बेसिक कव्वाल टाइगर रिजर्व तरह आम्रबाद टाइगर रिजर्व आम्रबाद टाइगर रिजर्व इज वेरी वेरी फेमस राइट यस टोटल ओडीएफ प्लस विलेजेस मन चूस तेलंगाना 100% ओडीएफ विलेजेस मन कई तमिलनाडु मन को ओडीएफ विलेजेस इंता 93% ओडीएफ अंटे अंटे ओपन डेफिकेशन फ्री ओपन डेफिकेशन फ्री अन्ट ओके ओडीएफ अंटे ओपन डेफिकेशन फ्री ओडीएफ विलेजेस अंटा ओपन डेफिकेशन अंटे बहिरंग मलमूत्र विसर्जन लेनी ग्रामालनु मनं ओपन डेफिकेशन लेस विलेजेस अंटा ओके ओडीएफ विलेजेस का मन तेलंगाणालो 100% विलेजेस ओडीएफ विलेजेस ओके राइट अर्बन डेवलपमेंट गुरिंचि मनं चूसिनट्लयिते द एस्टिमेटेड शेयर आफ् तेलंगाणा पापुलेशन लिविंग इन अर्बन एरिया इज 47.6% इन 2023 अंटे दादापु 47% पापुलेशन मनदि अर्बन एरियास लो उंटा उन्नामनि चेप्पेसि इक्कड मनकु 2023 सोशियो इकनामिक अवुट्लुक चेप्तोंदि वेर ऐस ओनली 35% आफ् द इंडिया टोटल पापुलेशन लिव्स इन अर्बन एरियास अंटे तेलंगाणालो 47.6% आफ् द पापुलेशन इज लिविंग इन अर्बन एरियास ओनली अर्बन एरियास लो 47% पापुलेशन मनं अर्बन एरियास लो ఉంటాను ఓకేనా తెలంగాణలో ఇక్కడ మనం చూసినట్లయితే 2011వ సంవత్సరంలో తెలంగాణలో 38.9% ఆఫ్ ద పాపులేషన్ వాస్ లివింగ్ ఇన్ రూరల్ అర్బన్ ఏరియాస్ ఓకేనా 2011 సెన్సస్ ప్రకారం ఏందంటే 38.9% ఆఫ్ ద పాపులేషన్ అర్బన్ ఏరియాస్ లో ఉంటుండే ఓకేనా అదే ఇండియాకి వచ్చేసి 31.1% ఆఫ్ ద పాపులేషన్ అర్బన్ ఏరియాస్ లో ఉంటుండే అయితే 2023 కల్ల ఏమైందంటే 47.6% ఆఫ్ ద పాపులేషన్ ఫ్రమ్ తెలంగాణ ఇస్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ 35.1% ఆఫ్ ద పాపులేషన్ ఫ్రమ్ ఇండియా ఇస్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అదే 2036 కల్ల ఏమైతుందంటే 57% ఆఫ్ ద తెలంగాణస్ పాపులేషన్ విల్ బి లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ కంప్లీట్ అర్బన్ ఏరియాస్ లో 57.3% ఆఫ్ ద పాపులేషన్ అనేది ఉంటారు అదే ఇండియాకి వచ్చేసి 39% ఆఫ్ ద పాపులేషన్ విల్ బి లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ రైట్ పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ అడల్ట్స్ బై బ్రాడ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇన్ అర్బన్ తెలంగాణ ఇక్కడ చూసినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే ఉందో ఇక్కడ మేల్కి చూస్తున్నాం మనం ఈ డార్క్ ఉన్నది సెల్ఫ్ ఎంప్లాయిడ్ కొంచెం లైట్ ఉన్నది శాలరీడ్ తర్వాత ఈ కొంచెం కంప్లీట్ లైట్ కలర్ లో ఏది ఉందైతే అదైతే క్యాజువల్ క్యాజువల్ లేబర్ ఓకేనా ఇక్కడ సెల్ఫ్ మేల్స్ లో చూసినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ మేల్ 33% కనిపిస్తా ఉన్నారు మనకి ఓకేనా సాలరీడ్ మేల్ 51.7% కనిపిస్తా ఉన్నారు అంటే మేల్ పర్సన్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ 33% కనిపిస్తా ఉన్నారు సాలరీకి వర్క్ చేసే వాళ్ళు 51.7 కనిపిస్తా ఉన్నారు అండ్ క్యాజువల్ లేబర్ ఎవరైతే ఉన్నారో మనకు 15.3% కనిపిస్తా ఉన్నారు వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ ఫీమేల్ కి సంబంధించి అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ 34.8 కనిపిస్తా ఉన్నారు ఓకేనా सैलरी अच्छे 48.9 क्याजुअल लेबर अच्छे 16.3% कोवराल ओवराल सेल्फ एंप्लॉयड तेलंगाना सेल्फ एंप्लॉयड इंत कर्टी 33.4% सैलरी की वर्क वाले 51.0% तरह क्याजुअल लेबर टोटल 15.6% वर की मन को कहना शेयर आफ् एंप्लायमेंट बै इंडस्ट्री आफ् वर्क इन अर्बन इंडस्ट्री अर्बन तेलंगाना अंटे मनं चूसिनट्लयिते इक्कड ट्रेड अंड आटोमोबाइल रिपेयर ट्रेड अंड आटोमोबाइल रिपेयर अने दांट्लो दादापु 19% आफ् द मेंबर्स 19% पापुलेशन वर्क ओकेना एंद्रो ए फील्ड लो वर्क एंप्लायमेंट ए फील्ड लो एक्कुवगा अनिपिस्तुंदंटे ट्रेड अंड आटोमोबाइल रिपेयर एदैतुंदो ई ट्रेड अंड आटोमोबाइल रिपेयर अने दांट्लो मनकी 19% आफ् द पापुलेशन कनिपिस्तुंदी तर्वात मैनुफैक्चरिंग सेक्टर लो 16.3% आफ् द एंप्लायमेंट जनरेट अवुतोंदी तर्वात कंस्ट्रक्षन सेक्टर लो मनकु 12.8% एंप्लायमेंट
జనరేట్ అవుతా ఉంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ అనే దాంట్లో 7.8% జనరేట్ అవుతా ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్లో 6.5% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది. యాక్టివిటీస్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ యాజ్ ఎంప్లాయిడ్స్ అనే దాంట్లో 5.3% ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది. అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్లో 4.9% జనరేట్ అవుతా ఉంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో 4.3% ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది. అదర్ సర్వీస్ యాక్టివిటీస్లో 3.3% అండ్ ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ యాక్టివిటీస్లో 3.2% అండ్ అదర్స్లో 16.7% ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతా ఉంది తెలంగాణలో. ఓకేనా? రైట్. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే టిల్ నౌ వీ హ్యావ్ సీన్ ది సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ. సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ ఏదైతుందో దాన్ని మనం దాని సమ్మరీని చూడడం జరిగింది. దాని సమ్మరీలో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సమ్మరీ, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈస్ రిలెవెంట్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్క్లూసివ్లీ కవర్డ్. ప్రతి ఒక్క పార్ట్ని, ఇది ఒక సమ్మరీ అయినా కూడా ప్రతి ఒక్క పార్ట్ని చాలా క్రిస్టల్ క్లియర్గా కవర్ చేయడం జరిగింది. అంటే పర్టికులర్లీ మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో దాంట్లో ఒక 300 పేజెస్ డాక్యుమెంట్, సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఒక చిన్న బుక్ కాదు, దాదాపుగా 300 పేజెస్ డాక్యుమెంట్. ఆ 300 పేజెస్ డాక్యుమెంట్లో విచ్ ఈస్ నాట్ రిలెవెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్, విచ్ ఈస్ నాట్ రిలెవెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా డేటా ఉంటుంది. అదంతా రిమూవ్ చేసి పర్టికులర్లీ విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్స్ దాన్ని మాత్రమే మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. యూ హోప్ యూ లైక్ దిస్ వీడియో, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామినేషన్స్. ఓకేనా? అంటిల్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.